పవన్ కళ్యాణ్ తగ్గారు, క్యాడర్ని కూడా తగ్గమని చెప్పారు. పదవుల కోసం తగ్గారా, లేకపోతే ఇంకేదైనా చీకటి ఒప్పందం దీని వెనుక ఉందా? పదవుల కోసమే తగ్గాల్సిన అవసరం లేదు, ప్రజల కోసమే తగ్గారు. ప్యూర్లీ ప్రజల కోసమే తగ్గారు. ఇవాళ ఆయన తగ్గాడు కాబట్టే కూటమి విజయం, ఇవాళ ఆయన తగ్గారు కాబట్టే ఇవాళ రాష్ట్రానికి వచ్చినటువంటి నిధులు, ఆయన తగ్గారు కాబట్టే కేంద్ర ప్రభుత్వం మనకిస్తున్నటువంటి ప్రయారిటీ, ఆయన తగ్గారు కాబట్టే వాళ్ళ అసెంబ్లీలో ఉన్నటువంటి జనసేన అభ్యర్థుల విజయం, ఆయన తగ్గారు కాబట్టే వాళ్ళ గ్రౌండ్లో వైసీపీ యొక్క పతనం, వీటన్నింటికి కారణం ఆయన తగ్గారు కాబట్టే జరిగింది. ప్రజల కోసమే ప్యూర్లీ తగ్గారు, పదవుల కోసమే తగ్గాల్సిన అవసరం లేదు. ఓకే, పదవుల కోసం తగ్గాల్సిన అవసరం లేదు, ఫైట్ టు ఫైట్ వెళ్ళిపోతే పదవులు వస్తాయి ఆటోమేటిక్గా. ఓకే, సో 2029 ఎన్నికల్లో మీరు చెప్పినట్లుగా కూటమిలో బీజేపీ టీడీపీ జనసేన ఉంటుంది, అంతే తప్పితే బీజేపీ జనసేన ఒకటి అవ్వదు, టీడీపీతో విడాకులు తీసుకోదు. ఇస్ ఇట్ రైట్? ఈ రోజుకి ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, ఇప్పుడున్నటువంటి నాయకుల ఆలోచనల దృష్ట్యా, ఇప్పుడున్న రాష్ట్ర ప్రజల అవసరాల దృష్ట్యా ఈ రోజుకి ఈ రోజు నిర్ణయం, ఇప్పటి వరకు అన్ని పార్టీల అధిష్టానాల్లో నిర్ణయం 2029 కూడా కలిసే వెళ్ళాలి. ఓకే, మేబీ ఫ్యూచర్లో ఏం జరుగుతుందో మాకు తెలియదు. కూటమి ఏర్పడబోయే ముందు ఎట్టి పరిస్థితుల్లో టీడీపీతో జర్నీ మనకు సాధ్యం కాదు అని చెప్పి జనసేనలో ఉన్నటువంటి అన్ని రకాల క్యాడర్లు అధిష్టానానికి చెప్పారు. అండ్ బై ద సేమ్ వే బీజేపీ కూడా టీడీపీతో మనకు పొత్తు వద్దు, అది ఎప్పటికైనా కూడా దెబ్బతింటుంది, ఆ పార్టీని నమ్మలేము, ఆ పార్టీ విధి విధానం నమ్మలేదు, ఈ ఎలక్షన్కి మాత్రము బీజేపీ జనసేన కలిసి వెళదాము అని చెప్పిన మాట వాస్తవమేనా? అది నాకు తెలియదు వాళ్ళు చెప్పారా లేదా అనేది, బట్ చెప్పడానికి ఆస్కారం ఉన్న అంశాలు రెండే చెప్తా. ఫస్ట్ది, టీడీపీతో కలిసి వెళితే మనం అధికారంలోకి రాలేం, మనకేమీ ఉండదు, మనం అనుకున్నది జరగదు, వాళ్ళ ఇష్ట ప్రకారమే జరిగిద్ది అన్నట్టుగా కొంతమంది ఫైటింగ్ మోడ్లో వెళ్ళిపోయి గ్రౌండ్లో టీడీపీ క్యాడర్తో ఉన్నటువంటి డిస్టర్బెన్స్ వల్ల చెప్పిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఓకే, కొంతమంది సింగిల్గా వెళ్తే ఎట్టి పరిస్థితులను వాళ్ళు ఏర్పరచుకున్నటువంటి రాజకీయ సామ్రాజ్యం ఏదైతే ఉందో జనసేన తరపు నుంచి, వాళ్ళు సింగిల్గా వెళితే వాళ్ళని వాళ్ళు నమ్ముకోలేక టీడీపీతో పొత్తుంటే బాగుండు అని చెప్పేసి శతవిధాల ప్రయత్నించిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. సో నాణానికి రెండు వైపులలాగా టీడీపీతో జనసేన పొత్తు అనేది రెండు వైపులు నడిచింది. ఒకరు కొంతవర్గం వ్యతిరేకించింది, కొంతవరకు అసలు జరగాలి, పొత్తు ఉండాలని బలంగా కోరుకుంది. అల్టిమేట్గా అధ్యక్షుడి నిర్ణయం ప్రజల కోసం పొత్తుంటేనే గెలుపు సాధ్యం, లేదంటే మళ్ళీ వైసీపీ వస్తుంది, మళ్ళీ రాష్ట్ర నాశనం అయిపోద్దన్న కాన్సెప్ట్లో అధ్యక్షులు వెళ్ళారు కాబట్టి ఇరు వర్గాల నుంచి తీసుకోవాలి వాళ్ళ వ్యక్తిగత ఎజెండాలు తీసుకోవాలి. ప్యూర్గా ఆయన వ్యవస్థ కోసం తీసుకున్నాడు, ముందడిగేస్తే అయిపోయింది. బీజేపీతో అనే కాన్సెప్ట్ అంటే బీజేపీకి టీడీపీకి గతంలో మేబీ రైవలరీ ఉండొచ్చు, అది వ్యక్తుల మధ్య జరిగినట్లుగా కొంతవరకు క్రియేట్ చేసుకున్నారు. మోడీ గారిని తిట్టారని, చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెట్టారని ఢిల్లీ వెళ్ళి, ఇట్లాంటి చాలా ఇష్యూస్. బట్ అల్టిమేట్గా రాజకీయ పార్టీలు అంటే ఎవరి కోసం నడవాలి? ప్రజల కోసం నడవాలి. ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి వీళ్ళ అవసరం వచ్చింది, వీళ్ళ ఉమ్మడి అవసరం వచ్చింది. ఓకే, ఉమ్మడి అవసరం వచ్చినప్పుడు కేంద్రాన్ని కన్విన్స్ చేయడంలో, బీజేపీని కన్విన్స్ చేయడంలో పవన్ కళ్యాణ్ గారు సక్సెస్ అయ్యారు. సక్సెస్ అయ్యారు కాబట్టి బీజేపీ యొక్క ఆలోచనని మార్చగలిగారు, టీడీపీ యొక్క ఆలోచనని మార్చగలిగారు. అల్టిమేట్గా ఇవాళ సజావుగా ఎలక్షన్ జరిగింది అంటే బీజేపీ సపోర్ట్ లేకపోతే ఇట్టి పరిస్థితులు జరిగేది కాదు. బీజేపీ సపోర్ట్ ఉంటేనే విధ్వంసం జరిగింది రాష్ట్ర ఎలక్షన్ అప్పుడు. బీజేపీ సపోర్ట్ లేకపోతే, కేంద్ర బలగాల సపోర్ట్ లేకపోతే ఎంతవరకు చేయగలిగుండేవాళ్ళం? ఈ రాక్షస కిరణ్ ఎంతవరకు మేము అడ్డుకోగలిగుండేవాళ్ళం? వ్యవస్థలు అన్ని చోట్ల జగన్ రెడ్డి మనుషులనే పెట్టేశాడు. పోలీస్ డిపార్ట్మెంట్లో కానివ్వండి, రెవెన్యూలో కానివ్వండి, ఈ స్థాయి ఆ స్థాయి లేదు, గ్రామ స్థాయి నుంచి పార్లమెంటు స్థాయి వరకు అతని సొంత వ్యక్తులను పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. అట్లాంటి వ్యవస్థని ఢీ కొట్టాలి అంటే ఎంత బలం సరిపోద్ది? వీళ్ళిద్దరిది రాష్ట్రంలో ఉన్న బలం సరిపోదు కదా. డెఫినెట్గా కేంద్రం అవసరం ఉంది, అందుకే తీసుకొచ్చి మధ్యలో కూర్చోబెట్టారు పవన్ కళ్యాణ్ గారు. ముగ్గురం కలిసి వెళదాం, ప్రజల కోసం నిలబడదాం అని చెప్పేసి అన్నిటి సక్సెస్ అయ్యారు.